find the values of number 1 210 degrees, number 2 sine 210 degrees, cos 585 degrees, number 3 tan 480 degrees, number 4 secant 510 degrees, number 5 cosecant 750 degrees, number 6 cot 765 degrees. Solve. Trigonometry. Solve. Sin 210 degrees. ఇది sin 210 degrees ఏ కోఆర్డినేట్ లో ఎలా ఉంటది అనేది ఫస్ట్ కనుక్కోవాలి. 0 90 180 270 360 210 ఏ కోఆర్డినేట్ లో ఉంటది? 90 నుంచి 180 కి మధ్యలో ఉంటుంది. ఆ 180 నుంచి 270 కి మధ్యలో ఉంటుంది. ఈ కోఆర్డినేట్ లో ఉంటుంది 210. అంటే దీన్ని sin ఆఫ్ 180 ప్లస్ 30 గా రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ 180 ప్లస్ 30 ఈ కోఆర్డినేట్లో ఉంటుంది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ థర్డ్లో ట్యాన్ కాట్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్. అంటే ట్యాన్ కాట్ మాత్రం పాజిటివ్, రిమైనింగ్ ఏమవుతాయి? నెగిటివ్. 180 వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ చేంజ్ అవుతుందా లేదా, అంటే చేంజ్ అవుతుందా లేదా, పాజిటివ్ ఆర్ నెగిటివా? పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఫస్ట్ చేంజ్ పాజిటివ్ నెగిటివ్ విచ్ కోఆర్డినేట్? అంటే ఇది విచ్ కోఆర్డినేట్ అంటే థర్డ్ కోఆర్డినేట్. చేంజ్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఇక్కడ సైన్ ఏమవుతుంది? సైన్ నెగిటివ్. సైన్ నెగిటివ్ చేంజ్ అవుతుందా? నో. ఎందుకంటే 180 360 జీరో, నో చేంజ్. నో చేంజ్. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది చేంజ్ అవుతుందా లేదా, పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, విచ్ కోఆర్డినేట్? ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంది ప్లస్ పాజిటివా నెగిటివా, సైన్ ఇక్కడ నెగిటివ్. ఎందుకని? థర్డ్ కోఆర్డినేట్లో సైన్ నెగిటివ్. చేంజ్ అయితే నో చేంజ్. ఇప్పుడు సైన్ 180 ప్లస్ 30 ఏ కోఆర్డినేట్ ఇది? ఇది అంటే సైన్ 130 సైన్ ఇక్కడ ఏం చెప్పాము? నెగిటివా? నెగిటివ్. అంటే మైనస్ సైన్ 30 డిగ్రీస్. మైనస్ సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ 1/2, మైనస్ 1/2. అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు ఇదే ప్రాబ్లమ్ని. అంటే సైన్ 210 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 270 మైనస్ 60 డిగ్రీస్. 270 మైనస్ 60 ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చింది? సేమ్ ప్రాబ్లం, సేమ్ వెర్షన్. 270 ఫస్ట్ సేమ్ ఎస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్?
ఏ కోఆర్డినేట్లో వస్తుంది ఇది 270 మైనస్ థర్డ్ థర్డ్లో ఇక్కడ సైన్ ఏమవుతుంది నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ సైన్ సైన్ నెగిటివ్ ఇంకా విచ్ కోఆర్డినేట్ అంటే విచ్ కోఆర్డినేట్ థర్డ్ ఇప్పుడు సైన్ 270 సైన్ రిమైన్స్ ఏమవుతుంది సైన్ సైన్ రిమైన్స్ కాస్ కాస్ రిమైన్స్ సైన్ సో సైన్ ఏమవుతుంది కాస్ అవుతుంది కాస్ ఆఫ్ అంటే ఇక్కడ నెగటివ్ కాబట్టి నెగటివ్ పెడతాం కాస్ 60 కాస్ 60 వాల్యూ ఎంత 1/2 ఇలాగైనా చేయొచ్చు ఈ ప్రాబ్లంని ఇలాగైనా చేయొచ్చు ఆ 60 వాల్యూ మైనస్ 1/2 ఈ ప్రాబ్లంని ఇలాగైనా చేయొచ్చు లేదంటే వేరే విధంగా అయినా చేయొచ్చు ద సేమ్ నెంబర్ సెకండ్ వన్ కాస్ 585 కాస్ 585 కాస్ ఆఫ్ 540 ప్లస్ 45 ఇలా రాసుకోవచ్చు కాస్ ఆఫ్ 540 ప్లస్ 45 ఇప్పుడు ఇది ఏ కోఆర్డినేట్లోకి వచ్చింది 0 నుంచి అంటే కాస్ ఆఫ్ 3 × 180 ప్లస్ 45 3 × 180 ప్లస్ 45 అంటే ఒకసారి 3 × 180 2 3 అంటే 180 ప్లస్ తీటా 180 ప్లస్ తీటా ఏ కోఆర్డినేట్లో వస్తుంది ఇది 180 ప్లస్ తీటా 3 × 180 కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా 180 ప్లస్ తీటా అంటే ఏమవుతుంది కాస్ 180 ప్లస్ తీటా ఇది 180 ప్లస్ అంటే థర్డ్ కోఆర్డినేట్ లో ఫస్ట్ వన్ చేంజ్ నో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇక్కడ కాస్ ఏమవుతుంది నెగిటివ్ ఎందుకని థర్డ్ కోఆర్డినేట్లో ఓన్లీ టాన్ కాట్ పాజిటివ్ మిగతా అన్ని నెగిటివ్ కాబట్టి నెగిటివ్ నెగిటివ్ తర్వాత 180 ఉంది చేంజ్ కాదు నెగిటివ్ ఆర్ చెప్పాం కాబట్టి నెగిటివ్ తర్వాత వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు కోఆర్డినేట్ థర్డ్ కోఆర్డినేట్ మూడవ పదం థర్డ్ కోఆర్డినేట్ ఇప్పుడు కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా 180 ప్లస్ తీటా ఇది తీటా 180 ప్లస్ తీటా అంటే ఇక్కడ 3 × 180 ప్లస్ తీటా ఇక్కడ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా నెగిటివ్ అంటే థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి కాస్ ఆఫ్ 45 డిగ్రీస్ కాస్ 45 వాల్యూ మైనస్ 1/√2 అదే సేమ్ 6th వన్ కాట్ 765 కాట్ 765 దీన్ని కాట్ ఆఫ్ 2 × 360 ప్లస్ 45 రాసుకోవచ్చు 45 అంటే 0 180 90 90 0 180 270 ఇప్పుడు ఇది 360
360 प्लस थीटा ए कोऑर्डिनेट फर्स्ट कोऑर्डिनेट इकड़ा चेंज चेंज नो एंदुकनी 180 की 180 360 नो चेंज तर्वाता पॉजिटिव आर नेगेटिव ఆల్ ఆర్ పాజిటివ్ ఆల్ ఆర్ పాజిటివ్ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో అన్నీ కూడా పాజిటివ్ అంటే ఇది కట్ ఆఫ్ ఫస్ట్ 360 ప్లస్ థీటా కట్ 360 ప్లస్ థీటా కట్కి ఫస్ట్ కోఆర్డినేట్లో ఏమొస్తాయి పాజిటివ్ కాట్ కాటే అవుతుంది కాట్ 45 వాల్యూ 1 కాట్ 45 వాల్యూ 1 రిమైనింగ్ 1 ఇంకో క్వశ్చన్ ఫోర్త్ వన్ సీకెంట్ 5 10 డిగ్రీస్ సీకెంట్ ఆఫ్ 450 ప్లస్ 60 డిగ్రీస్ సీకెంట్ ఆఫ్ 450 ప్లస్ 60 డిగ్రీస్ సీకెంట్ ఆఫ్ దీన్ని 5 ఇంటూ 90 ప్లస్ 5 ఇంటూ 90 ప్లస్ 60 డిగ్రీస్ అంటే ఇది 5 ఇంటూ 90 అంటే ఏ కోఆర్డినేట్లో వస్తుంది 90 సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే 90 0 180 270 90 ప్లస్ థీటా ఇక్కడ సీకెంట్ నెగిటివ్ సెకండ్ కోఆర్డినేట్ సెకండ్గా ఉండండి సేమ్ అవుతుందా ఎస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా సెకండ్ కోఆర్డినేట్లో సీకెంట్ నెగిటివ్ ఇక్కడ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ అంటే సీకెంట్ 90 ప్లస్ థీటా సీకెంట్ 90 ప్లస్ థీటా 90 270 సేమ్ సో సీకెంట్ రిమైన్స్ కోసీకెంట్ రిమైన్స్ సీకెంట్ పోయి ఏమవుతుంది కోసీకెంట్ సిక్స్టీ డిగ్రీస్ పాజిటివ్ నెగిటివా ఇక్కడ నెగిటివ్ మైనస్ కోసీకెంట్ 60 మైనస్ 2/√3 మైనస్ 2/√3